నమస్కారం. ఇంకా వంటగదిలో ప్రమాదకరమైనటువంటి మరొక అంశం, మనం వెర్రెత్తినట్టుగా తింటున్నటువంటిది. ఈ మాట అనాలి, ఎందుకనంటే అల్లం వెల్లుల్లి వాడకానికి విచక్షణ లేకుండా ఉంది. ఒక్క పెరుగన్నంలో తప్ప అల్లం వెల్లుల్లి గ్రేవీ వెయ్యని వంటకం అనేది కనిపించట్లేదు ఇవాళ. అలాగే వెల్లుల్లి చాలా మంచిది, చాలా గుణధర్మాలు, గొప్ప గుణధర్మాలు ఉన్నాయి దానికి. అది ఎప్పుడు మనకు మంచి చేస్తుంది? ఔషధ మాత్రలో రోజుకి ఒక గర్భం, ఒక రెబ్బ వెల్లుల్లి లేదా రెండు, మంచి సుష్టి కలిగినటువంటి, పుష్టి కలిగిన శరీరం కలిగిన వారికి రెండు రెబ్బలు మ్యాక్సిమం డోస్. ఇంతకు మించి వెల్లుల్లి గనక మీ కడుపులోకి వెళితే అది వికటిస్తుంది. అంత అల్ల, ఒక చెంచాడు అల్లపు ముద్దని మించి మీ కడుపులోకి అల్లం గనక వెళితే అది వికటిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అల్లం వెల్లుల్లి మానేయమంటే అల్లం వెల్లుల్లి మంచివి కాదని చెప్పడం మా ఉద్దేశం కాదు. అల్లం వెల్లుల్లిని అతిగా తినడం మంచిది కాదు. మోతాదును మించి థెరపటిక్ డోస్, ప్రతి ద్రవ్యానికి ఒక థెరపటిక్ డోస్ ఉంటుంది, అది మించి మనం తీసుకుంటే బలం ఇచ్చే మాత్రలు ఓ డజన్ ఒకేసారి మింగిన దాంతో సమానం అయ్యి శరీరానికి విష లక్షణాలని వికటింపజేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జీర్ణశక్తి మందంగా ఉన్నవాళ్ళు, బలమైన జీర్ణశక్తి లేని వాళ్ళు, వివిధ వ్యాధులతో, వాత వ్యాధులతో, ఎసిడిటీ సమస్యలతో, వేడితో బాధపడేటువంటి వ్యక్తులు అల్లం వెల్లుల్లి వాడకంలో తమని తాము నియంత్రించుకోగలిగితే, అల్లం వెల్లుల్లి విషయంలో చాలా జాగ్రత్తగా కనుక ఉంటే మనకు వస్తున్న వ్యాధుల్లో మూడు వంతులు వ్యాధులు రాకుండా ఆగుతాయి అని మాత్రం మీకు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ జాగ్రత్తలు తీసుకుని మనం వంటగదిలో తెచ్చిపెట్టేటువంటి ద్రవ్యాలు మనల్ని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలి, అవి మన ఆరోగ్యానికి ఎలాగ దోహదం చేసేవాటిగా వాటిని మలుచుకోవాలి అనే విషయంలో ఎవరికి వాళ్ళు సొంత యుక్తి ఉపయోగించి జాగ్రత్తగా ఒక ఆహార ప్రణాళికని రూపొందించుకుని దాని ప్రకారం కనుక మనం వంటకాలు తయారు చేసుకుని కనుక తింటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఇంకొకసారి మళ్ళీ కొన్ని విషయాలు చర్చించుకుందాం. నమస్కారం.